ఇక భారత్లోనూ కరోనా విజృంభిస్తుంది. పలువురు ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు కరోనా పాజిటివ్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు కరోనా సోకింది. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్, బృందా కారత్లకు కూడా కరోనా సోకింది. ఈ నేపథ్యంలోనే హోం క్వారంటైన్ లో రాజకీయ నేతలు ఉన్నారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. తెలంగాణ మంత్రులు గంగుల అండ్ అలాగే జగదీష్ రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. హీరో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్ కు కూడా కరోనా సోకింది. కైదాంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించింది మా ప్రతినిధి స్వప్న. ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు స్వప్న. కరోనా ఎవరిని వదలట్లేదు. ముఖ్యంగా ఒమిక్రాన్ విషయానికి వస్తే మాత్రం చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. ప్రతి చోట కూడా ఇదే మనకు అనిపిస్తుంది. విఐపీలు వివిఐపీలు అంటూ ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి కరోనా ఏదో ఒక రూపంలో ఏదో ఒక టైంలో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక థర్డ్ వేవ్ కు సంబంధించి మనం చూసుకుంటే ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ కు కరోనా, అదేవిధంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా కరోనా ద్వారా తన ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సిపిఎం పొలిటికల్ బ్యూరో సభ్యులు ప్రకాష్ రావత్, అదేవిధంగా బృందా కారత్ కూడా కరోనా వచ్చింది. అదేవిధంగా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయి కానీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా రీసెంట్ గానే కరోనా బారిన పడ్డారు, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. దాంతోపాటు మన దగ్గర చూసుకున్నా కూడా మహేష్ బాబు కానీ మంచు లక్ష్మి కానీ, అంటే ఇలా ఒక్కరని కాదు ఇద్దరని కాదు, ప్రతి ఒక్కరు వివిఐపీల నుంచి విఐపీల వరకు ప్రతి ఒక్కరికి ఒమిక్రాన్ వస్తున్నటువంటి నేపథ్యంలో, కరోనా వస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. నిన్నకు సంబంధించి కూడా హరీష్రావు గారు మనకు కరోనాకు సంబంధించి థర్డ్ వ్యాక్సినేషన్ డోస్ బూస్టర్ డోస్ కోసం వెళ్ళినటువంటి సందర్భంలో నిన్న యునానీ హాస్పిటల్ కు వెళ్ళిన దగ్గర కూడా చాలా మంది డాక్టర్స్ కి కరోనా పాజిటివ్ వస్తున్నట్టు సింప్టమ్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళలో కొంతమందికి ఒమిక్రాన్ ఉన్నట్టు, అంటే కొంత గ్యాదరింగ్స్ ఎక్కువగా ఉన్న చోట ఇటు రాజకీయ నాయకులు కానీ సినీ ప్రముఖులు కానీ కొంత క్రౌడ్ ఉన్న చోటికి వెళ్ళిన వాళ్ళకు మాత్రం ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. మరీ ముఖ్యంగా డాక్టర్స్ కూడా చెప్తుంది ఏంటంటే డెల్టా కానీ కరోనా కానీ కొంత వ్యాప్తి తక్కువగా ఉంది, కానీ ఒమిక్రాన్ విషయానికి వచ్చేసి వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. దానికి మళ్ళీ జీనమ్ సీక్వెన్స్ చేశారు ఒమిక్రానా లేదా తెలుసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ చుట్టూ ఇంకా క్రౌడ్ గ్యాదర్ అవుతుంది. వాళ్ళని చూడడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళతో కలవాలని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి మాక్సిమం మీరు బయటకు రాకండి, క్రౌడ్స్ లో తిరగకండి అనేటువంటి దాన్నే ప్రస్తుతం అయితే వైద్య శాఖ నుంచి వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. రైట్ స్వప్న, థ్యాంక్ యూ.